బట్ ఎవ్రీ డే ప్రతిరోజు అఫ్ కోర్స్ చాలా రోజులు నువ్వు కూడా ఉన్నావు అనుకో. నేను కూడా ఉన్నాను మాక్సిమం ప్రతిరోజు. నేను బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ విపరీతంగా. 50 డేస్ పైన నీకు కొంచెం సపోర్ట్ గా నేను వచ్చాను కాబట్టి ఆయన మీరు లేకపోతే నా పరిస్థితి సగం ఉండేవాడిని స్టిక్కర్ అయిపోతుంది. నన్ను భరించాలంటే చాలా శక్తిగా బాబు మామూలు ఆ విషయంలో మాత్రం నిజంరా భూదేవి భూదేవికి ఉన్నంత ఓపిక ఉందిరా. నేను 12 సంవత్సరాలు ఏది భూకంపం వచ్చే టైంలో భూదేవికి ఓపిక లేదండి. భూకంపం మీరండి భూకంపం మీరు సార్. పొద్దునే రోజు నాకు భూమి పూజ చేసే భూమి పూజ చేసే బయటకు వెళ్తాను. పొద్దునే బడితి బడితి పూజ కరెక్ట్ బడితి పూజ. అవును 12 సంవత్సరాలు పట్టింది కదండి సినిమా చేయడానికి. ఈ 12 సంవత్సరాలు పట్టింది నాకు భరిస్తూ దూరంగా ఉండి మీకు ఒక రకమైన బాధ పెట్టాడు పక్కన ఉండి నన్ను బాధ పెట్టడం అయినా మాటల మంత్రికుడు కదరా బాధల మంత్రికుడు అంటే బాగుంటుంది. ఈరోజు చేంజ్ చేద్దాం ఈరోజు చేంజ్ బెస్ట్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట పెనిమిటి పాట. ఆ పాట సిచ్యువేషను ఎలా పుట్టింది బేసిక్గా? అది ఒక మౌంటేజ్ సాంగ్. అంటే వీళ్ళ అమ్మ నాన్న ఊళ్ళలో ఉన్నప్పుడు ఇతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు హీరో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ పడే వేదన. అంటే ఇప్పుడు మేము ప్రోమోలో అది కట్ చేసి పెట్టలా. అంటే కథ రివీల్ చేయడం ఇష్టం లేదు, రివీల్ చేయడం ఇష్టం లేదు. సో అందుకని ఓన్లీ హీరో పాడే పోర్షన్స్ మాత్రమే పెట్టాం. బేసిక్గా ఏంటంటే తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పడిన వేదనని చూసి ఒకడు దాన్ని రిమెంబర్ చేసుకుని వాళ్ళ అమ్మ బాధను తన గొంతులో పలికిస్తే ఎలా ఉంటుంది? చాలా టఫ్, చాలా ఎడ్జి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎడ్జి అంటే మదర్ ఫీలింగ్స్ని మళ్ళీ మన వాయిస్తో వేరే వాళ్ళకి చెప్పటం. ఇది బేసిక్గా ఈ సిచ్యువేషన్ ముందు మేమిద్దరం కూర్చుని అనుకున్నాం ఇలాంటి ఒక సీను, ఈ సీన్ తర్వాత ఒక పాట వస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో నేను దీనికి ఐడియా చెప్పాను. ఈవినింగ్ వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఆయన వెంటనే ఇమీడియట్గా లైక్ చేస్తారు, లేదు ఇక్కడ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మీరు దీని మీద కొంచెం బలంగా పెట్టండి. దీని మీద తర్వాత 2-3 రోజులు దాన్ని బాగా ఇద్దరం గ్రైన్ చేసాం ఆ థాట్ని, ఇంకా ఎగ్జైట్మెంట్ తగ్గట్లే మా ఇద్దరికి. సో అంటే ఇది వర్కౌట్ అవుతుంది అనిపించింది. తర్వాత దాన్ని నేను తమన్కి ఈ ఐడియా పిచ్ చేసినప్పుడు ఒక మ్యాక్సిమం 15-20 మినిట్స్ లోపే ఆ ఫస్ట్ ఆ చిమ్మటి చీకటిది ట్యూన్ చేసాడు ముందు. ఫస్ట్ అదే ట్యూన్ వినిపించింది నాకు. ఒక గిటార్తో ఒక పీస్ వస్తుంది కదా, ఫస్ట్ ఆ పీస్ ప్లే చేసాడు. నేను మీరు బయటికి వెళ్ళాను సార్ ఒక 10 నిమిషాలు అంటే నేను బయటికి వెళ్ళి కొంచెం కాఫీ తాగి 2 ఫోన్లు మాడుకుని వచ్చే లోపు రూమ్లో ఆ పీస్ చేసాడు ఆ పల్లవి. అది ఇమీడియట్గా చేసింది. దానికి ఏంటంటే దీని ఏదైనా ఒక సాకితో స్టార్ట్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. వెంటనే ఇమీడియట్గా సాకి ట్యూన్ కూడా చేసాడు. నెక్స్ట్ డే రామజోగి గారు రాగానే లొకేషన్లో మేము యాక్చువల్గా ఆ బాద్షా హౌస్ అంటారు దాన్ని, అంటే ఈయన బాద్షా సినిమా చేసిన హౌస్ అది, అక్కడ మేము షూటింగ్ చేస్తున్నాం. పూజ హెగ్డే హౌస్ లాగా షూట్ చేసాం దాన్ని. ఆ బయట కేరవాలం అప్పుడు ఐడియా అది కూడా తమందే, అప్పుడే పుట్టిన ఐడియా. నేనేంటంటే ఈ ఎక్సైట్మెంట్ ఇలా ఉండగానే లెట్స్ నాట్ డిలే దిస్ సార్, నేను రేపే వచ్చి అక్కడ చేసేస్తాను చెప్పి అతనే మాడుకుని మేనేజర్ అతనే కేరవాన్ అరేంజ్ చేసుకుని రామజోగి గారిని పిలిపించుకుని కూర్చుని అక్కడ దాదాపు ఆయనతో రాయించి పాడించేసి పల్లవి చరణం కూడా మాకు వినిపించాడు బ్రేక్ లో. బ్రేక్ అయిపోయింది, బ్రేక్ లో పాట వినిపించాడు నాకు. బయటకు వచ్చేసరికి బయటకు వచ్చేసి సార్ పాట అయిపోయింది అండి స్వామి ఏంటండి అన్న, అయిపోయింది పాట అయిపోయింది రండి వినండి అన్నాడు స్వామి. పాట అయిపోవడం ఏంటి సార్, మొన్నే కదా కూర్చొని ఊరికేసింది ట్యూన్ వినిపించారు పాట అయిపోవడం ఏంటని. అయిపోయింది సార్ మొత్తం సెట్ అయిపోయింది రండి మీరు అన్న. వెళ్ళి వినేసరికి అసలు బాబోయ్ నాకు అసలు అర్థం కాలేదు ఎంతసేపు పట్టింది, 15 నిమిషాలు. సో చాలా టఫ్ సిచ్యువేషన్ సినిమాలో అది కదా, టఫ్ మూమెంటే యాక్చువల్గా. అంటే రకాలుగా మంచి టమన్ మేడ్ ఇట్ ఈజీ, అది దీనికి హెడ్డింగ్ పెట్టాలంటే మంచి మూమెంట్లు కూడా వస్తుంది ఆ పాట. అంటే ఊరికే దాన్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన పాట తమన్. బేసిక్గా ఏం లేదు, ఈ ఏమంటారు దాన్ని ఎక్కడైనా చేయగలరు, దానికంటే మ్యూజిక్ ఒక పర్టికులర్ సెటప్, దానికి ఒక పెద్ద ఏమంటారు దాన్ని ప్రోటోకాలు బిల్డప్ అంతే ఉండదు. అతను ఇన్స్పైర్ అవ్వాలంటే if he gets inspired it will be done. కార్ల కోసం కూడా కొట్టేస్తాడు సెటప్ చేస్తాడు. అలా ఎందుకంటే నేను అతడప్పుడు సాయి బాగా చిన్నపిల్లాడు, మన మణిశర్మ గారి దగ్గర మొత్తం ప్రోగ్రామింగ్ చేసాడు అప్పటికి ఆల్రెడీ. అప్పుడు చేసేటప్పుడే నాకు ఆ పిలిచినారా అంటావు సాంగ్ ప్రోగ్రామింగ్ కానీ అండ్ మొత్తం సినిమా మేజర్ ఫస్ట్ సాంగ్ ఎవరని ఎదురే నిలిస్తే ఆ పాట తాలూకు ప్రోగ్రామింగ్ కానీ
బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అతనికి చాలా చాలా పట్టుందని నాకు అప్పుడే తెలిసిపోయింది. హీ వాజ్ ఇన్ హిస్ టీన్స్ అనుకుంటా ఆ టైంకి, అంత యంగ్ అప్పటికే అసలు, అంటే ప్రాడిగల్ టాలెంట్. తనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్? లేవు. పదాల కోసం ట్రై చేస్తలేదు అంటే, పదం కోసం ట్రై చేస్తున్నారు దొరకట్లేదు అంటే, ఇప్పుడు ఆయన గురించి వర్ణన ఇవ్వాలంటే మనకు పదాలు దొరకాలి కదా. మరి ఇప్పుడు ఆయన అంత అద్భుతంగా వర్ణించినప్పుడు, ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బెస్టెస్ట్ ఫ్రెండ్ అంటే బోల్డ్, ఒక పర్సనల్ లెవెల్. అది కూడా మా ఇద్దరికి అలా చాలా వెరైటీ కుదిరేది. ఎలా పడేసావు అంటే, ఊరికే సరదా కూర్చొని ఈరోజు ఈరోజు ఎవరితోనే ఇది 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 వ్యక్తపరిస్తే బాగుంటుందే అని అనుకున్న రోజు కరెక్ట్గా ప్రత్యక్షం అయిపోయారా, వచ్చాడు ఇమీడియట్ వచ్చి, అంటే మనం మనం తలుచుకోవడమే కాదు చెప్పేస్తాం, ఫోన్ వచ్చేసేది అంటే ఏంటో అది. ఇంకా దాని అంటే ఇక అసలు షేర్ చేసుకోవడానికి అంటే ఇక అసలు దాన్ని అసలు ఎంత చెప్పినా తక్కువే. కూర్చొని మన లిటరల్గా ఎంతైనా మనం ఏదైనా ఓపెన్ అయిపోవచ్చు, తెల్లగా ఉంటాడు అలా మనం రాసేసుకోవచ్చు. తెల్ల పేపర్ అంటూ చూడు, రాసేసుకోవచ్చు మనం. ఆ పేపర్ అలా రాసేసిన తర్వాత అప్పుడు పుస్తకం తీస్తాడు బయటికి, అప్పుడు పుస్తకమైన త్రిక్కుణం బయటకు వస్తుంది. 12 ఏళ్ళు ఫ్రెండ్షిప్ అన్నీ తీసేస్తుంది. ఫస్ట్ టైం పనిచేసేప్పుడు డైరెక్టర్గా ఎలా ఉంటాడో చూశాను. చాలా కష్టం అలా ఉండడం. ప్రతి ఒక్కడికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఏదైనా తట్టింది అనుకో ఐడియా, హీరోకి చెప్పేసాను అయిపోయింది, హీరో ఓకే అనేసాడు కదా, ఆగదు, వెళ్తాడే డిఓపికి చెప్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీకు చెప్తాడే. ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఉంటే ఆయనకు ఫోన్ చేస్తాడు, సార్ నేను వచ్చింది చూడండి ఐడియా. అక్కడి నుంచి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తాడు, అక్కడి నుంచి ప్రతి యాక్టర్కి లిటరల్గా అలా ఇంజెక్ట్ చేసేస్తాడు సీన్ ఆయన. అవుట్పుట్ అలా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా. ఈ సినిమా అయిపోయే వరకు నేను చూసింది అందరూ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలోనే ఉన్నాం, మూవీలోనే ఉన్నాం. అలా క్రియేట్ చేసేసాడు ఆయన. అలా ఉంటే ఏమవుతుందంటే, సునీల్ ఒక నటుడికి కావాల్సింది అది. కాన్స్టెంట్గా నువ్వు అదే చూస్తూ ఉంటే ఒక అట్మాస్ఫియర్లో అలా ఉంటే ఆ వాతావరణంకి తగ్గట్టుగా మనం క్యారెక్టర్స్ మారిపోతాం. అప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఏమైపోతుంది, అప్పుడు నటన ఏమైపోతుంది, న్యాచురల్ అయిపోతుంది. ఆ ఛాన్స్ ఇస్తాడు ఆయన. బహుశా అందుకే ఆయన చిత్రంలో నటీనటులు బాగా పర్ఫామ్ చేశారను, అంత ఈజీగా ఎలా చేశారను, ఇవి అసలు అలా ఎక్కిస్తాడు, ఇంజెక్ట్ చేసేస్తాడు మనిషికి. తనలో నచ్చని క్వాలిటీ ఏంటి? ఒక్కటి నచ్చని క్వాలిటీ, నచ్చంది నిన్ను కొట్టడం, నిన్ను రక్కడం. థ్యాంక్స్ భయ్యా. నిన్ను కొరకటం. థ్యాంక్స్ భయ్యా. ఇవి నేను చేశాను ఎప్పుడైనా, ఇవి ఎప్పుడు నేను చేశాను నాకు తెలియదు. ఎలా ఎలా ఇప్పుడు గుర్తుందా పాపం, ఇలా పట్టుకొని ఎలా గిల్లే చెవి చెవి అంటే ఇలా మడత పెట్టు. ఏదైనా చేసిన ఎలా గుర్తుంటుంది, చేయించుకున్న గుర్తుంటుంది కదా. నిన్ను మనక్షోభ పెట్టడం, నిన్ను బాధ పెట్టడం. అసలు నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా నన్ను ఏదో ఒకటి పెట్టి ఉంటాను సినిమా మీద. ఎందుకోలా మామూలుగా అలా చూస్తూ ఉంటే కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆయనకి. నేను తప్పు సార్, అదొకటి మార్చుకోండి. అంటే తిన్న ఇంటెలిజెంట్గా ఉండటం కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను యాక్చువల్గా. అవును, అదొకటి అబ్జర్వ్ చేసేవాడి. చాలా షార్ట్లు నువ్వు చెప్పిన ఉన్నాయి కదా, చాలా మొత్తం డైలీ నైట్. ఓహో, ఇప్పుడు నేను కాదు అందుకే కరెక్ట్గా మిస్ కాల్ వచ్చేది నీది అప్పుడే. ఏది ఎలా పెట్టాలి ఏంటి అంటే, అంటే వాడేసుకుంటారు సినిమా అయిపోయింది సార్, ఇప్పుడు ఇంకేం పని ఉంటుంది, మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయ్యే పని ఉండదు కాబట్టి ఇప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేస్తారు. పెన్ను నేను కొన్నా, అది ఇచ్చా, అది అదే అదే ఇంకా వాడు పోసిన నుండిలో కూర్చోబెట్టి రాయించాడు కదా, ఇంకో ఇంకో వాడు పోసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయించాడు అంటే ఇంచుమించు అలాంటిది. నాకు తిన మీద ఒక కోపం అండి. ఏంటంటే భయ్య, తిను ఒక సినిమాకి చిరునవ్వుతో సినిమా నుంచి ఇప్పుడు ఈ సినిమా దాకా, స్వయంవరం నుంచి ఈ సినిమా దాకా ఒక సినిమాకి 10-15 వెర్షన్స్ రాసేసిన పేపర్లు ఉంటాయి. చాలా అద్భుతమైన అణిముత్యాలు ఉంటాయి అందులో. అవన్నీ నాకు ఇచ్చేస్తే ఆర్డర్లో పెట్టేస్తే 10 సినిమాలు అయిపోతాయి. తను నాకు చెప్పిన చాలా మంచి మంచి థాట్లు చాలా లక్ష ఉన్నాయి, కానీ
ఫాస్ట్గా అప్పుడు అంటే నేను ఫ్యాక్షన్ ఇప్పుడు చేశాడు అంటే అయ్యో అయ్యో నాకు ఇచ్చేయి అవన్నీ ఎవరికి తెలియకుండా నాకు ఇచ్చేయి ఇచ్చేస్తాను నేను చేసేసి నా పేరు వేసేసుకుంటాను అప్పుడు చెప్తాను ఆయనేనా మనం కూడా మనం కూడా ఓ ఐదు నీకు ఇస్తాలే పదిలో ఓ ఐదు నువ్వు తీసుకో ఐదు నాకు ఇచ్చే ఐదు తీసుకుంటా మీ ఇద్దరికే చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఏ అవకాశం క్యారెక్టర్ అడిగే క్యారెక్టర్ అవకాశం ఇచ్చినందుకు మరి దాని థ్యాంక్స్ చెప్పు మీరు కూడా ఫ్రెండ్గా అవకాశం ఇచ్చినందుకు ప్లస్ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు క్లారిటీగా నీకు క్లియర్గా చెప్పాను క్లియర్గా చెప్పు ఇలా అన్ని రకాలుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికి నిజంగా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నేను బాగా స్వార్థంగా లైఫ్లో ఇప్పుడు దాకా ఫీల్ అవ్వడంత స్వార్థంగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఇప్పుడు దాకా కని విని ఎరగనంత తెలుగు ఇండస్ట్రీలో ఆ రేంజ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. థ్యాంక్ యూ.